नमस्ते श्री वेंकट कामेश्वरी ज्योतिष लाइन की स्वागत मन तो वेंकट कामेश्वरी ज्योतिष व्यवस्थापक ब्रह्मश्री डॉक्टर बमिडिपाटी वेंकट लक्ष्मी नारायण शर्म ज्योतिष पंडित द्वारका तिरुमला पश्चिम गोदावरी जिला आंध्र प्रदेश की चंद्र वो मन तो बमिडिपाटी वो वास्तु ज्योतिष शास्त्रज्ञ जातकम मुहूर्त निर्णया आलय प्रतिष्ठ उपनयन विवाहादि शुभकार्य निर्वहण जमहोमाद निर्वहण सिद्धहस्त प्रस्तुत मन स्टूडियो वारे पल अंशाल चंद्र विवरा नमस्ते गुरुजी नमस्ते ओम शुक्लां भद्रं विष्णुं सस्वर्णं चतुर्भुजं प्रसन्नवद्रं ध्याये सर्वज्ञोपशान्तये ओम गुरुब्रह्म गुरुविष्णु गुरुदेवो महेश्वरः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः डबल नाइन टीवी प्रेक्षकुलंदरू कूडा द्वारका तिरुमला श्री अलिवेल मंगम पद्मावती समेत श्री वेंकटेश्वर मंदिर आशीस्सुलु प्रजलंदरिकी कलिगि प्रजलंदरू कूडा आयु आरोग्यालतो सिरि संपत्तुलतो भोग भाग्यालतो कलिगि उंडालनि కొరుకుంటూ ఈ వెంకటకామేశ్వరి జ్యోతిషాల కార్యక్రమం ప్రారంభిస్తూ ఈ వెంకటకామేశ్వరి జ్యోతిషాలం ఎక్కడ ఉన్నదంటే ద్వారకాత్రిలో మహా పుణ్యక్షేత్రంలో ఉన్నది. ఈ ద్వారకాత్రిలో మహా పుణ్యక్షేత్రం ఎక్కడ ఉన్నదంటే రెండు నదుల మధ్యలో ఉన్న క్షేత్రం. ఆ రెండు నదులు ఏమంటంటే కృష్ణానది గోదావరి మధ్యలో ఉన్న ప్రదేశం. స్వామివారు ఏంటంటే దక్షిణమోహన స్వామి చిన్న తిరుపతిగా వెల్లడవుతున్న క్షేత్రం. చిన్న శేషాద్రిగిరి వైకుంఠధాము పెద్ద తిరుపతి తర్వాత చిన్న తిరుపతిగా వెల్లడవుతున్న క్షేత్రంలో పెద్ద తిరుపతి ముక్కులని కూడా చిన్న తిరుపతిలో ప్రజలందరూ కూడా తీర్చుకోవచ్చు. ఎలాంటి ముక్కైనా తీర్చుకోవచ్చు. అలాంటి క్షేత్రంలో మన వెంకటకామేశ్వర జ్యోతిషాలయం ఉన్నది కనుక ప్రజలందరికీ కూడా వాస్తుపరంగా కానీ జాతకపరంగా కానీ వివాహపరంగా కానీ సంతానపరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఎంతోమందికి వ్యాపారం అభివృద్ధి లేని వాళ్ళకి ఎంతోమందికి శుభ ఫలితాలు కలగజేస్తున్నాం. అంచేత మన వెంకటకామేశ్వర జ్యోతిషాలయం అంచేత ప్రజలందరూ కూడా సత్ఫలితాలు మంచి ఫలితాలు కలగాలని కోరుకుంటూ ఎటువంటి సమస్యకైనా పరిష్కారం మనం చేయడానికి మన వెంకటకామేశ్వర జ్యోతిషాలయం శుభఫలితాలు ప్రజలందరికీ అందజేస్తున్నది. లైవ్లో కాల్ కలిస్తే సెకండ్ మీతో మాట్లాడడం జరుగుతుంది. లైవ్లో మన సమస్యలన్నీ పూర్తిగా మనం పరిష్కారం చేసుకోలేం కనుక మీరు మమ్మల్నైనా కలుసుకుంటే సంపూర్ణంగా ఫలితాలు అందజేద్దాం. లేకపోతే మిమ్మల్ని మీ దగ్గరికైనా మేము వస్తాం. ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. గురుగారు మా ఊర్లో మేము 10 మంది ఉన్నాం రండి అంటే వాస్తుపరంగా కానీ జాతపరంగా కానీ మీ ఇంటికి వచ్చి మీ ఊరు వచ్చి మీ సమస్యలకు పరిష్కారం చేస్తాం. ప్రతి నెల 15 రోజులకోసారి హైదరాబాద్లో సోమవారం మంగళవారం ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటాను. అలాగే ప్రతి గురువారం నుంచి శనివారం వరకు మా ద్వారకాత్రిలో మా ఇంటి దగ్గర మన వెంకటకామేశ్వర జ్యోతిషాలయంలో ఉంటాను. అలాగే మధ్య మధ్యలో విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం పర్యటన చేస్తుంటాను. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు భీమవరం అలాగే విజయవాడ గుంటూరు మచిలీపట్నం ఒంగోలు నెల్లూరు అన్ని ఊళ్ళు కూడా పర్యటన చేస్తుంటాను. ఆ పర్యటనలో గురుగారు మీరు ఎప్పుడు వస్తారని నా నెంబర్లో ఫీడ్ అవుతున్నాయి కనుక ఫీడ్ చేసుకొని మీరు అపాయింట్మెంట్ తీసుకొని గురుగారు మేము మా ఊర్లో మేము 10 మంది రండి అంటే తప్పకుండా మీ ఇంటికి వచ్చి మీ సమస్యల పరిష్కారం చేస్తాం. అది గురుజీ రామలక్ష్మి కాల్ చేస్తారు భీమవరం నుంచి. ఇప్పుడు తెలుసుకుందాం. రామలక్ష్మి గారు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? భీమవరం నుంచి. హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? భీమవరం నుంచి అండి మేడం. భీమవరం నుంచి కాల్ చేస్తున్నారు. గురుజీ ఉన్నారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబుదండి 1995. చెప్పండి. 1995 సాయంకాలం 6:45 పుట్టాడండి. ఓకే, ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ ఎక్కడ జన్మించారండి? జన్మస్థలం ఎక్కడ? మా బాబు పంజాబ్ బైజాగ్లో అండి. ఓకే, గురుజీ ఉన్నారు, మాట్లాడండి. సమస్య ఏంటండి? నమస్కారం అండి గురుగారు. దీనికి ఆశపోతి అమ్మా చెప్పండి. తల్లి రామలక్ష్మి గారు చెప్పండి, గట్టిగా మాట్లాడండి. సంపూర్ణంగా మీకు మీ కుటుంబానికి ఎలవేళ కూడా ఉండాలి. చెప్పండి అమ్మా, సమస్య ఏంటో తల్లి. మా బాబు కోసం అడుగుతామండి. అప్పుడు ఏది సరైన జాబ్ రాలేదండి. జాబ్ కోసం చేస్తున్నాడండి. తప్పకుండా తప్పకుండా, మీ ప్రయత్నాలు అవుతున్నాయి కదా? జాబ్ ప్రయత్నాలు అవుతున్నాయి కదా? చక్కగా పర్వాలేదు, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ బాబుకి చక్కగా కూడా ఒక 2 నెలల లోపు మీ బాబుకి మంచి ఉద్యోగం వస్తుంది. ఈ లోపుని మీ బాబు పేరు మీద ఏ దేవతామూర్తిని ఆరాధిస్తే ఇంకా అభివృద్ధిలో ఉంటాడంటే వినాయకుడికి విఘ్నేశ్వరుడికి ఏం చేస్తారంటే ఒక గరికి గడ్డి రోడ్డు మీద దొరుకుతుంది కనుక ఆ గరికి గడ్డి తీసుకొచ్చి శుభ్రంగా కూడా కడిగేసి శుభ్రంగా ఒక 3 బుధవారాలు బాబు పేరు మీద గరికి గడ్డితో వినాయకుడికి అర్చన చేయించండి విఘ్నేశ్వరుడికి. అలాగే గరికమాల కూడా వేపించి అప్పాలు కానీ గారెలు కానీ నైవేద్యం పెట్టాలని చెప్పండి వినాయకుడికి. ఉండరాలు కూడాను మీ బాబుకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా శుభ ఫలితాలు కలుగుతాయి. భీమవరం అంటున్నారు కనుక ఒకసారి మీరు వీలుంటే
బాబుని తీసుకొని వస్తే ద్వారకాత్రమున వెంకటేశ్వర స్వామి దర్శనం చేపించి మా ఇంటికి కూడా వస్తే ఇంకా చక్రమది వేసి ఇంకా లోతుగా తెలియబడతాం అన్నమా శుభం థాంక్యూ రామలక్ష్మి గారు గురుజీ ఇంటికి నరఘోష పోవాలంటే ఏం చేయాలి ఇంటికి నరఘోష ఆ నరఘోష ఎలా వస్తుంది అంటే ఈ రోజుల్లో ఈ కలియుగంలో ఇప్పుడు మరి ఈ పరిస్థితిలో మరి ప్రజలందరికీ కూడా నరదిష్ట అనేది ఎక్కువగా ఉంది తెల్లలేచింది నుంచి వాడు కంప గురించి వాడు ఆలోచించుకోవట్ల ఊరు కంపల గురించి ఆలోచిస్తున్నాడు వాడు ఎదుగుదల ఆలోచించుకోవట్లేదు ఇంకోటి ఎదుగుదల చూడలేకపోతున్నాడు వాళ్ళలాగా మనం ఎదుగుదాం అని ఆలోచించుకోవట్ల వాడు ఎక్కడి నుంచి వచ్చాడురా పది మేళ్ళు కట్టాడురా అని వాడి గురించి ఆలోచిస్తున్నాడు వాళ్ళ 10 మేళ్ళు వాడు కట్టుకుంటే నువ్వు 20 మేళ్ళు కట్టుకోవడానికి ప్రయత్నం చేయి అది ఆలోచించట్లేదు ప్రజలు మనం ఎప్పుడు కూడా మన ఎదుగుదల మనం చూసుకోవాలి ముందు మన ఇంటి ఒక నిమిషం తణుకు నుంచి జ్యోతి గారు కాల్ చేస్తున్నారు జ్యోతి గారు చెప్పండి నమస్తే అండి గురువేత మాట్లాడండి యా మాట్లాడండి నమస్తే గురుగారు ఆ దీర్ఘాయుష్మతి అమ్మ చెప్పండి తల్లి మా బావుది అడుగుదారండి చెప్పండి అమ్మ 2006 21 జనవరి ఉదయం 5:30 అండి చెప్పండి అమ్మ సమస్య ఏంటి అదే 10th క్లాస్ అయిపోయిందండి బాబు ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటారో కొంచెం చెప్తారా అని బాబు జాతకం కొంచెం చిన్న చిన్న ఆటంకాల బ్రేకులు కొంచెం కనిపిస్తున్నాయమ్మా బాబు పేరు మీద మీరు శనికి తైలాభిషేకం ఒక 7 శనివారాలు చేపించండి మీ బాబుకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది కొంచెం మరుపు అనేది వస్తున్నది అలాగే కొంచెం మైండ్ క్లారిటీగా కొంచెం కనిపించట్లేదు అవన్నీ ఫ్రెష్ అవ్వాలంటే చక్కగా కూడా ఒక 7 శనివారాలు తైలాభిషేకం శనీశ్వరుడికి చేపించండమ్మా మీకు లైవ్లో తెలియపరిచాను మీరు ఇంకా లోతుగా తెలుసుకోవాలనుకుంటే ఒకసారి బాబుని ద్వారకాత్రమున తీసుకురండి స్వామివారి దర్శనం చేపించండి ఒకసారి మా ఇంటికి కూడా నేను ఉండేటప్పుడు ఒకసారి ఫోన్ చేసి రమ్మండి శుభం గురుజీ విశాఖపట్నం నుంచి మహేంద్ర కాల్లో ఉన్నారు మహేంద్ర చెప్పండి మహేంద్ర మీ వాయిస్ వినిపించట్లేదు నమస్తే అండి నమస్తే చెప్పండి గురుజీ ఉన్నారు మాట్లాడండి గురుజీకి నమస్తే గురుజీ ఆ నమస్తే నమస్తే దీర్ఘాయుష్మతి చెప్పండి నా పేరు మహేంద్ర మహేంద్ర కుమార్ గురుజీ ఆ చెప్పండి ఏ ఊరు కాల్ చేస్తున్నారు విశాఖపట్నం మధురవాడ అండి ఆ విశాఖపట్నం నుంచి మధురవాడ ఆ చెప్పండి సార్ నాకు ఏ సమస్య అంటే నాకు నేను ఏ పని స్టార్ట్ చేసినప్పుడు నాకు ఏ పని కూడా అవ్వట్లేదు వ్యాపారం వృత్తిలో అయితే నేను పైకి రాలేకపోతున్నాను 10-12 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నా కూడా నేను ఒక స్థాయికి రాలేకపోయాను సో నాకు మ్యారేజ్ అయింది బాబు పాప ఓకే సో అభివృద్ధి లేదు ఓకేనా మీరు ఏ వ్యాపారం అయితే చేస్తున్నారో ఆ వ్యాపారం దగ్గర ఒక కుబేరంత్రం అనేది పెట్టుకోండి మన వెంకటకామేశ్వరి జ్యోతిషాల తరపున వ్యాపార అభివృద్ధి లేని వాళ్ళకి కుబేరంత్రాలు ఇస్తాం అలాగే ఇల్లు నిర్మాణ మధ్యలో ఆగి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మత్స్య యంత్రాలు ఇస్తాం అలాగే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి మానసికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి నరకోష యంత్రాలు ఇస్తాం మీరు మాత్రం వ్యాపార అభివృద్ధి కలిగి మీరు కూడా అభివృద్ధిలో ఉండాలి అన్నిటికీ సమస్యల పరిష్కారం సంపూర్ణంగా అవుతాయి మన వెంకటకామేశ్వర జ్యోతిషాల తరపున యంత్రం ఇస్తాం మీరు చక్కగా కూడా మీరు పెట్టుకోండి మీరు అంటారు గురుగారు మీరేం చేశారు మా బాబు మాకు ఇంత అభివృద్ధిలో ఉన్నాం అని చెప్పేసి అంటారు మా వెంకటకామేశ్వర జ్యోతిషాలకి పేరు కావాలి ఆ పేరు గురించే మనం పాగులాడుతున్నాం కనుక ఎప్పుడు కూడా మనిషి ఉన్నాలైపోయినా డబ్బు ఉన్నాలైపోయినా పేరు సాధిస్తాం ఆ పేరు మా వెంకటకామేశ్వర జ్యోతిషాలకి సంపూర్ణంగా ప్రజలందరికీ కూడా మంచి ఫలితాలు అందజేయాలని చూస్తున్నాం అంచేత ఈ విధంగా చేసుకోండి నేను ఈ మధ్యలో నేను విశాఖపట్నం వస్తున్నాను నా నంబర్ మీరు ఫీడ్ చేసుకోండి ఫీడ్ చేసుకొని గురుగారు మీరు ఎప్పుడు వస్తున్నారని ఒకసారి తెలుసుకొని మీ ఇంటికి వస్తాను ఇంకా లోతుగా వెళ్ళి ఇంకెక్కడ ఏ సమస్య ఉన్నదా తెలియబడతాం మీరేం టెన్షన్ అవసరం లేదు ఈ లోపుని మీరేం చేస్తారంటే ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రం చదువుకోండి విష్ణు సహస్రం చదువుకున్నట్టయితే అభివృద్ధి ఉంటుంది వ్యాపారం ఎటువంటి చిన్న చిన్న చికాకులు ఏమన్నా కూడా
ఇబ్బంది లేకనే ఉంటుంది. ప్రతినిత్యం ఒకవేళ విష్ణుదాసం చదువుకోలేకపోతే వినండి, ప్రతినిత్యం కూడా ప్రొద్దున స్నానం స్నానం చేసి దీపారాధన చేసి ఆ దీపం ముందు కూర్చొని భగవంతుని ముందు కూర్చొని ప్రశాంతంగా ఎవరు పిలిచినా పలకకుండా ఒక అరగంట సేపు విష్ణుదాసం చదువుకోండి, అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం. గురుజీ హైదరాబాద్ నుంచి గౌరీశంకర్ కాల్లో ఉన్నారు. గౌరీశంకర్ మాట్లాడండి. హలో, నమస్తే అండి. గౌరీశంకర్ గారు, నమో 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 వెంకటేశ, చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ ఫిబ్రవరి 26, 1979. చెప్పండి. రాత్రి 1:42 అండి టైం. చెప్పండి. నాది ప్రాబ్లం ఏంటంటే ఫైనాన్షియల్ గా స్టెబిలిటీ అనేది లేదు. ఓకే. అనవసరమైన ఆటలకు కూడా మాటలు పడడం ఇట్లా జరుగుతా ఉంది దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి. ఉద్యోగంలో స్థిరత్వం లేదు, అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఏం చేస్తే ఎట్లా రెమెడీస్ ఏమన్నా చెప్తారా? తప్పకుండా తప్పకుండా. మీరు మీ సమస్యలన్నింటికి ఒకటే పరిష్కారం, ఇంటికి ఒక నరఘోష యంత్రం అనేది పెట్టుకోండి. మీ వెంకటకామేశ్వర జ్యోతిషాల తరపుని మీ దంపతులందరి పేరు మీద కుటుంబ సభ్యులందరి పేరు కూడా చేసి జపం చేసి ఆ యంత్రానికి జలాది వర్షం క్షీరాది వర్షం చేసి ఆ యంత్రాన్ని మేము వెంకటకామేశ్వర సంప్రదించి మీకు ఇస్తున్నాం. చాలామందికి ఆ యంత్రం ఒకటి మీరు పెట్టుకోండి. ఆ ఒక్కటి యంత్రం చాలు మీకు. ఇంటికి శ్రీరామరుష, మీ కుటుంబానికి శ్రీరామరుష, మీ పనులన్నింటికి కూడా శ్రీరామరుషగా కాపాడుతుంది. అప్పుడు మీరే అంటారు, గురుగారు ఇంత అభివృద్ధిలో ఉంటామా, ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందా? ఎందుకంటే ఎంతో ఎంతమందికి దగ్గరికి వెళ్ళి విసిగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంచేత అలాంటి ఇబ్బందులు ప్రజలందరూ పడకుండా సస్యశ్యామలంగా ఆనందంగా అభివృద్ధిలో ఉంటే మాకు ఆనందం. ఎందుకంటే ఈరోజు ఏంటంటే ఈర్ష, అసూయ, కుళ్ళు, కుతంత్రాలతో ఎక్కువైపోయింది, జనాలకి బాధలు ఎక్కువైపోతున్నాయి. ఇంకోటి కంపు గురించి ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళ కంపు గురించి వాళ్ళు ఆలోచించుకోవట్లేదు. అది కూడా ఇబ్బందులు కొన్ని కలగజేస్తుంటుంది. ఈ నరఘోష యంత్రం పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇంట్లో అయిన వాస్తు దోషాలు ఏమన్నా, మీ జన్మ నక్షత్ర మీకు ఏమైనా ఆటంకాలు జరుగుతున్నా, ఆరోగ్యానికి ఈ రోజుల్లో ఎక్కువగా ఉండదు ఏంటంటే మీరు బాగుంటే నేను చూడలే పరిస్థితి ఎక్కువగా ఉంది. కనుక అటువంటి మనకి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి, మన కార్యక్రమం అంత శుభప్రదంగా జరగడానికి ఈ యంత్రం అనేది మీకు శ్రీరామనుషిగా కాపాడుతుంది. మీరు ఒకవేళ ప్రశాంతంగా కావాలనుకుంటే నాకు నెంబర్ ఫీడ్ చేసుకొని మీ గోత్రం పేరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, మీకు తప్పకుండా పంపిస్తాం. ఈ లోపల మీకు లైవ్లో కాలు కలిసింది కనుక చిన్న విషయం తెలియపరుస్తున్నాను. మీరు ప్రతినిత్యం కూడా తలకి స్నానం చేసి శుభ్రంగా కూడా ఒక 41 రోజులు చక్కగా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోండి, మీకు అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం. గురుజీ రాజమండ్రి నుంచి సాయి నర్మదా మాట్లాడుతున్నారు. సాయి నర్మదా చెప్పండి. సాయి నర్మదా మాట్లాడండి, గురుజీతో మాట్లాడండి. హలో హలో అమ్మా చెప్పండి. అది నా చదువు జాబ్ గురించి అమ్మా ప్రయత్నాలు చేస్తున్నావా? నీ నక్షత్రం ఏంటి? ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రం శాంతి నక్షత్రంగా శాంతి చేపించుకున్నావా? పుట్టేటప్పుడు చేశారా అమ్మా నాన్న? లేదా? దానివల్ల కొంచెం ఇబ్బంది వచ్చే కనిపిస్తాయి అమ్మా. ఇబ్బందులే పడకుండా ప్రతి నిత్యం కూడా నువ్వు శివాలయంకి వెళ్ళి ఒక 11 ప్రదక్షిణాలు చేసి శివుడికి అభిషేకం చేయించుకో. ఒక 3 సోమవారాలు నీకు అన్ని అభివృద్ధులు ఉంటాయి, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. మీరేం వారి అవసరం లేదు. చక్కగా కూడా ఓం నమ శివాయ అనుకొని ప్రతినిత్యం కూడా నామస్మరణ చేసుకో, నీకు అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం. గురుజీ బొట్టు పెట్టుకోవడం వెనుక పరమార్థం ఏమిటి? బొట్టు పెట్టుకోవడం వల్ల పరమార్థం ఏమిటి? మనకి శరీరంలో మన భగవంతుడు ఎక్కడుంటాడు, ఏ స్పాట్లో ఉంటాడు? 2 కనుబొమ్మల మధ్యలో ఉంటాడు భగవంతుడు. ఆత్మ, ఆత్మే పరమాత్మ, ఆత్మే పరమాత్మ. అంచేత ఈ ఆత్మే పరమాత్మ కనుక మన పరమాత్ముడికి మనం బొట్టు పెట్టాలి. ఈ బొట్టు పెట్టుకోవడం వల్ల ఏమిటంటే దుష్టులోపాలు ఏమైనా ఉంటే పోతాయి. గురుజీ ఒకసారి హైదరాబాద్ నుంచి షబుక్తే మాట్లాడుతున్నారు. షబుక్త చెప్పండి. హలో మేడం మాట్లాడండి. గురుజీ, గురుజీతో మాట్లాడండి. హలో హలో సార్, గుడ్ మార్నింగ్. శుభోదయం అమ్మా, చెప్పండి అమ్మా. సార్, మా హస్బెండ్ ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు, కొంచెం ఆయన గురించి చెప్తారా? తప్పకుండా అమ్మా, తప్పకుండా. ఆయన నక్షత్రం ఏంటమ్మా? అంటే నక్షత్రం తెలిసి నేను ఎక్స్పీరియన్స్. ఏంటి సమస్య ఏంటమ్మా?
అంటే కొంచెం స్థిరత్వం లేదు అవునా? ఆ స్థిరత్వం నుంచోవాలి, స్థిరంగా ఉండాలంటే ఏ దేవతామూర్తిని మీరు ఆరాధిస్తే మీ ఆయన గారు మీరు మీ కుటుంబం కూడా ఆరాధిస్తే సుఫలితాలు కలుగుతాయంటే చక్కగా కూడా ఒక నెలకి రెండు ఏకాదశులు వస్తాయి. ఈ రెండు ఏకాదశుల నాడు ఒక ఏకాదశి నాడు సత్యనారాయణ వ్రతం పెట్టుకోండి. ఇప్పుడైనా పౌర్ణమి ముందు ఏకాదశి నాడు సత్యనారాయణ వ్రతం పెట్టుకొని ఇంట్లో 10 మందికి అన్నం పెట్టినట్టయితే, అన్నశాంతి జరిగినట్టయితే ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుంది, స్థిరత్వం వస్తుంది, అన్నీ మనసు క్లారిటీగా ఉంటుంది, మనసు స్థిరంగా ఉంటుంది, మనసు అభివృద్ధిలో ఉంటుంది అమ్మ. శుభం. ఓకే గురుజీ, పాలకుల నుంచి శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. శ్రీనివాస్, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. శ్రీనివాస్, హలో, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో, నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. మా అబ్బాయికి 16/12/1998 అండి. ఓకే. రాత్రి 11:30 పుట్టండి. ఓకే. మా అబ్బాయికి ఫైనల్ ఇంజనీరింగ్ సెకండ్ అయిపోయిందండి. ఓకే, గురుజీతో మాట్లాడండి. హలో, హలో గురువు గారు. చెప్పండి, చెప్పండి. చెప్పక్కర్లేదు, ఒకసారి అర్థమైపోయింది. సమస్య ఏంటి చెప్పండి. మీ బాబుకి అన్ని ఫలితాలు దగ్గరలో వస్తున్నాయి, మీరేం టెన్షన్ అవసరం లేదు. మీ బాబుకి ఇంకా అభివృద్ధిలో ఉండాలి అనుకుంటే ఏ దేవతామూర్తిని ఆరాధిస్తే శుభ ఫలితాలు కలుగుతాయంటే ఆంజనేయ స్వామి తాలూకా ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది మీ బాబుకి. అంటే మనకి వచ్చింది నించోవాలన్నా, ఇంటర్వ్యూకి వెళ్ళినా, అభివృద్ధిలో ఉండాలన్నా, మనం సక్సెస్ఫుల్ అవ్వాలన్నా ఏ దేవతామూర్తిని మీ బాబు ఆరాధిస్తే సుఫలితాలు కలుగుతాయంటే ప్రతి మంగళవారం కూడా ఒక 9 మంగళవారాలు ఆంజనేయ స్వామి టెంపుల్ వెళ్ళి ఒక ప్రదక్షిణాలు చేపించి చక్కగా హనుమాన్ చాలీసా చదువుకోమని చెప్పండి. మీ బాబుకి అన్ని అభివృద్ధిలో ఉంటాయి. శుభం. గురుజీ, ఇందాక చెప్తున్నారు బొట్టు పెట్టుకోవడం వెనుక పరమార్థం ఏంటి అని. ఎవరు ఎలా చూసినా సరే, అందుకంటే కళ్ళు మంచికోవు, అందరి కళ్ళు మంచికోవు. వాడు అలా చూస్తున్నాడేంట్రా అంటారు. ఆ కళ్ళు ఆ చూపుల్లో ఎన్నో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఆ మంచి చూపు అయితే పర్వాలా, వాడు చెడుగా చూ అంటే మనం రోడ్డు మీద వెళ్తుంటాం కనుక, రకరకాల మనుషులతో మనం మాట్లాడుతుంటాం కనుక ఎవడు చూపు వెళ్ళడం మంచిది చెప్పలేము. అన్ని కళ్ళు మంచిగా దుష్టిలోపాలు అంటారు. ఆ దుష్టిలోపాలు మానవుడికి కలగకుండా ఉండాలంటే చక్కగా కూడా ఈ రోజుల్లో ఏమిటంటే, అంటే ఎవరిని మనం విమర్శిస్తున్నాం కాదమ్మా, రంగురంగుల బొట్లు పెట్టుకుంటున్నారు. ఆ రంగురంగుల బొట్లు అనేది ఇబ్బంది కలగజేస్తున్నారు. చక్కగా గంధం పెట్టి దాని మీద రెండు కనుబొమ్మల మధ్యలోని గంధం పెట్టి దాని మీద కుంకుమ పెట్టుకున్నట్టయితే ఆ కుంకుమ శక్తి, ఆ శక్తి ఎటువంటి ఇబ్బంది కలగనుంది మానవుడికి. అవతల వాడు ఎటువంటి ఎలా చూసినా, ఎలా మాట్లాడినా మనకి ఇబ్బంది కలగనివ్వదు, మన మాట జయమవుతుంది. ఎక్కడికి వెళ్ళినా బొట్టు పెట్టుకుని వెళ్ళండి, చక్కగా స్నానం చేసి చక్కగా భార్య ఇంట్లో ఉంటే భార్య చేతుల మీదుగా బొట్టు పెట్టించుకోండి, ఎంత శుభ ఫలితం కలుగుతుంది, ఎంత అభివృద్ధిలో ఉంటాడు. ఉషా లక్ష్మి, నీ చేత్తో బొట్టు పెట్టు అని చెప్పేసి భార్య చేత్తో బొట్టు పెట్టించుకొని బయటకు వెళ్ళినట్టయితే ఆ భర్తకి అవరాని పనులను కూడా, ఒకవేళ పిల్ల అవ్వకపోతే అమ్మ చేత్తో బొట్టి పెట్టించుకోమని చెప్పండి. అమ్మ లేకపోతే చెల్లి కానీ ఆడబడుచు, ఇంట్లో ఆడబడుచు, ఆడపిల్ల అక్క కానీ చెల్లి కానీతో వాళ్ళు బొట్టు పెట్టించుకొని ఆ బాబుని బయటికి వెళ్ళమని చెప్పండి. ఆ బాబుకి ఎంత అభివృద్ధిలో ఉంటారంటే మగవాడు అంత అభివృద్ధిలో ఉంటాడు. అంచేత ఏంటంటే కళ్ళదిష్టి అనేది అవతల వాడి చూపు అనేది అంత మంచిది కాదు కనుక అమ్మ ఈ బొట్టు పెట్టుకొని నేను బయటకు వెళ్తున్నానమ్మా అని చెప్పేసి అంటే వాడికి అవ్వరాని పని కూడా అయిపోతుంది. అంచేత ఈ విధంగా ప్రజలందరూ కూడా చేసుకొని సస్యశ్యామలంగా సస్య అభివృద్ధిలో ఉండాలని కోరుకుంటాం. గురుజీ, ఏ నక్షత్రం వాళ్ళు ఏ రంగు వస్త్రం ధరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయంటారు? ఏ నక్షత్రం వాళ్ళు ఏ రంగు వస్త్రం ధరిస్తే? మనకి 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాల్లో 18 శాంతి నక్షత్రాలు. అశ్విని నక్షత్రం వాళ్ళు తెల్లబట్టలు వేసుకోవాలి, వాళ్ళకి శుభం. తెల్లబట్టలు వేసుకొని వాళ్ళకి ఎటువంటి పని చేసుకున్నా సరే అన్ని శుభఫలితాలు, అంటే అవ్వాల్సిన పని కూడా బ్రేక్ అవ్వకుండా అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా ఏది అశుభం జరగదు. అలాగే రోహిణి నక్షత్రం వాళ్ళు
నీలి రంగు బట్టలు వేసుకోవాలి అంటే ఆ మాత్రం కొంచెం నీలి రంగు ఉన్నా సరే పర్వాలేదు మరీ పూర్తిగా నీలం బట్టలే వేసుకోవాలి ఒక నిమిషం హైదరాబాద్ నుంచి శిరీష్ కాల్ లో మాట్లాడుతారు శిరీష్ చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి 83 ఆగస్టు 15 అండి ఓకే ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు నా గురించి తెలుసుకుందామనుకుంటున్నాను ఓకే గురుజీతో మాట్లాడండి హలో నమస్కారం గురుజీ ఆ దీర్ఘ ఆయుష్మాన్ బావ చెప్పండి సార్ ఏం సమస్య ఏంటి సార్ సమస్య ఏం లేదు సార్ అది నాకు ఏమన్నా అంటే నాకు కొంచెం ఏమైనా చేయాలనుకున్నా ఏం పనులు కావట్లేదు దాని గురించి తెలుసుకుందామని ఫోన్ చేశాను తప్పకుండా తప్పకుండా మీరు వ్యాపారం చేస్తున్నారా ఉద్యోగం చేస్తున్నారా ప్రెజెంట్ అయితే జాబ్ చేస్తున్నా సార్ సంతోషం అంటే ఏ పని చేస్తున్నా ఎదుగుదల లేదు అవునా అవునండి ఓకే ఓకే మీరు స్టోన్ ఏం ధరించారు ఏంటండి మీరు స్టోన్స్ ఉంటాయి కదండి నవరత్నాలు అంటే పగడం కానీ ముత్యం కానీ అవి ఇంతవరకు ఏం ధరించలేదు ఏమి ధరించలేదా మీరు ఒక ముత్యం పెట్టుకోండి ఏమండి పెట్టుకున్నట్టయితే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీ ఎదుగుదలకి మీ అభివృద్ధికి మీ సక్సెస్ఫుల్కి మీ పనులన్నిటికీ కూడా అభివృద్ధి ఉంటుంది మన స్టోన్స్ మన వెంకటకామేశ్వర జ్యోతిషాల తరఫుని ఎంతోమందికి ఒరిజినల్ స్టోన్స్ అన్నీ కూడా ఇస్తున్నాం చక్కగా కూడా మీరు స్టోన్ ఒకటి ముత్యం అనేది పెట్టుకోండి మీకు ఎంతో అభివృద్ధులు ఉంటాయి మీరు ప్రతినిత్యం కూడా శ్రీరామ రక్షోస్తోత్రం చదువుకోండి చక్కగా కూడా ప్రతినిత్యం కూడా ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని రామస్మరణ రామనామస్మరణ మీరు చక్కగా చేసుకున్నట్టయితే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి మీరు స్టోన్ ఒక్కటి మాత్రం ధరించండి మీకు అన్ని అభివృద్ధులు ఉంటాయి శుభం గురుజీ ఇళ్ల మధ్యలో నిర్మాణం పూర్తవక ఆటంకం కలుగుతుంటే ఏం చేయాలంటారు ఇల్లు ఎన్నో ఇబ్బందులు పడి వాడు కట్టుకుంటాడు ఇల్లు ఇబ్బందులతో నిర్మాణం చేసుకుందామని ప్రారంభిస్తాడు మధ్యలో తాపీ మేస్త్రులు ఆలస్యం చేస్తూ ఎలక్ట్రీషియన్స్ ఆలస్యం చేస్తూ కార్పెంటర్లు ఇబ్బంది కలగజేస్తూ అంటే ఆలస్యం అవుతూ టైంకి డబ్బులు అందక ఎన్నో రకరకాలుగా ఆ ఇల్లు నిర్మాణం ఆటంకాలు ఎన్నో జరుగుతుంటాయి మొదలు పెట్టిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా పూర్తి అవ్వకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు చాలామంది అలాంటి వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు శీఘ్రంగా వాళ్ళ గృహం అంటే ఇల్లు శంకుస్థాపన ప్రారంభమైన నుంచి 6 నెలలు వాడు ఇల్లు గృహప్రవేశం చేయాలి అది ముహూర్త బలం అంటే అలాంటి ముహూర్త బలం దివ్యంగా పెట్టించుకోవాలి ఆ శంకుస్థాపన ముహూర్తం అనేది పెట్టించుకున్నాక ఆ శంకుస్థాపన టైంలో ఒక మత్స్యంత్రం అనేది వేయాలి ఆ మత్స్యంత్రం ఏదో రోడ్డు మీద కొనుక్కొని పెట్టించుకోవడం కాదు మత్స్యంత్రం మన వెంకటకామేశ్వర జ్యోతిషాల తరఫుని ఎంతోమందికి జపాలు చేసి హోమాలు చేసి ఆ యంత్రానికి జలాదోషం క్షీరాదోషం ధాన్యాదోషం చేసి ఆ యంత్రాన్ని భూస్థాపనం చేసినట్టయితే శంకుస్థాపనం భూమిలో పెట్టినట్టయితే ఆ ఇల్లు ఎటువంటి ఆటంకాలు కలగకుండా సక్సెస్ఫుల్గా కూడా సంపూర్ణంగా పూర్తయి నూతన గృహప్రవేశం తొందరలో శంకుస్థాపన అయిన తర్వాత 6 నెలల సంవత్సరంలోపు వాడికి గృహప్రవేశం అయిపోయింది గురుజీ వెస్ట్ గోదావరి నుంచి సత్యనారాయణ కాల్ చేస్తున్నారు సత్యనారాయణ చెప్పండి నమస్తే నమస్తే చెప్పండి గురు గారు నాది జనవరి 7వ తారీఖు అండి 1984 సార్ డేట్ ఆఫ్ బర్త్ అదే కొద్ది ఫ్యామిలీలో గొడవలు ఉందండి అధికంగా తెరబడట్లేదండి మీరు ఏం చేస్తున్నారు వ్యాపారం చేస్తున్నారా ఉద్యోగం చేస్తున్నారా అంటే కంప్యూటర్ వర్క్ చేస్తానండి ప్రైవేట్ మీరు ఇంట్లో చక్కగా కూడా రుద్రాభిషేకం చేయించండి మహాన్యాసపూర్వకంగా మంచి పండితులు పెట్టించి ఇంట్లో చక్కగా రుద్రాభిషేకం చేయించుకోండి 10 మందికి అన్నం పెట్టండి పెట్టుకున్నట్టయితే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీ పనులను కూడా సక్సెస్ఫుల్గా అయ్యి మీరు కూడా అభివృద్ధిలో ఉంటారు మీ పిల్లలు కూడా మంచి అభివృద్ధిలో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి ఈ విధంగా చేసుకోండి గురుజీ పొద్దున్నే లేవగానే ఏ దేవతామూర్తిని దర్శనం చేసుకుంటే మనకు శుభ ఫలితాలు కలుగుతాయంట పొద్దున్నే ఏ దేవతామూర్తిని చూస్తే మనకి శుభ ఫలితాలు కలుగుతాయి మనం అంటాం ఒరే ఇవాళ ఎవరి మోహం చూసామరా బాబు మనకి ఏ పనులు అవ్వలేదంట మనకి ఎవరి మోహం చూస్తే శుభ ఫలితాలు కలుగుతాయి అంటే విఘ్నేశ్వరుడి తాలూకు మోహం చూడాలి అంటే అతను లక్ష్మీ సంపన్నుడు ఆ విఘ్నేశ్వరుడు ఏంటంటే ఏనుగు వినాయకుడి మోహం లక్ష్మి ఆ వినాయకుడి తాలూకు మోహం చూసి మనం లేచినట్టయితే మనకన్నీ సక్సెస్ఫుల్లే గం గణపతి నమః అనే విఘ్నేశ్వరుడు గణాలన్నిటికీ అధిపతత్వం మన కార్యాలన్నిటికీ నాయకుడు ఆయన ఒక రా గ్రామానికి ప్రెసిడెంట్ గారు నాయకుడు
రాష్ట్రానికి నాయకుడు ఒక సీఎం గారు ముఖ్యమంత్రి గారు అలాగే దేశానికి నాయకుడు ప్రధానమంత్రి గారు ఎంతో మంది నాయకులు ఉన్నారు హెడ్ నాయకులు వాళ్ళు అయితే మనం ఏ గ్రామంలోని మనం ఏదైనా చిన్న పని చేసి పని చేస్తున్నప్పుడు మన గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారు చెప్పి అయ్యా మన గ్రామంలో ఈ పని చేస్తున్నాం మీరు కూడా చిన్న అనుమతి ఇచ్చి ఏంటి ఈస్ట్ గోదావరి నుంచి శ్రీను కాల్లో ఉన్నారు శ్రీను చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి మేడం మాది అదే మేడం మాకు ఇంట్లో ప్రాబ్లం ఉంటుంది మేడం మాకు ఏదైనా ఓకే గురుజీతో మాట్లాడండి హలో చెప్పండి దీర్ఘ ఆయుష్మాన్ ఏమని కాల్ చేస్తున్నారు మాది ఇంట్లో అసలు బాగుండలేదు సార్ మాకు ఏ ఊరిని కాల్ చేస్తున్నారు మీరు సార్ ఈస్ట్ గోదావరి సార్ కొత్తపల్లి సార్ మాది ఓకే 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 ఏంటండి ఏంటి మీరు జాబ్ చేస్తున్నారా ఉద్యోగం చేస్తున్నారా ఏంటి వ్యాపారమా మాది నేను మిషన్ కొడతాను సార్ ఓకే ఓకే అంటే ఏం చేసినా కలిసి రావట్లేదు అవునా అవునండి అవును సార్ ఓకే ఓకే మీరు ఆర్థికంగా ఎదగాలన్నా మీ పనులను కూడా సక్సెస్ఫుల్ అవ్వాలన్నా ఇంటికి ఒక నరకోశ యంత్రం అనేది పెట్టుకోండి ఆ నరకోశ యంత్రం అనేది పెట్టుకున్నట్టయితే మీ పనులను కూడా సక్సెస్ఫుల్గా అవుతాయి మీరు ప్రతినిత్యం కూడా చదువుకోగలిస్తే మీరు విష్ణు సహస్రం కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ లేకపోతే రామరక్ష స్తోత్రం కానీ ఏదైనా విష్ణు సంబంధించిన స్తోత్రాన్ని మీరు పఠించుకున్నట్టయితే మీకు అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి ఈ విధంగా మీకు లైవ్లో తెలియపరిచాను మీరు ఈస్ట్ గోదావరి ఉంటాను కనుక ఒకసారి నేను రేపు శుక్రవారం నాడు ఇంటి దగ్గర ద్వారకాతలో ఉంటాను కనుక మా ఇంటి దగ్గర ఉంటాను కనుక ఒకసారి మీరు వచ్చినట్టయితే ఇంకా లోతుగా వెళ్ళి తెలియపడతాం శుభం గురించి ఫైనల్గా ప్రేక్షకులకి ఏమైనా తెలియజేయాలి ప్రేక్షకులకి 99 టీవీ ఛానల్ ద్వారా మంచి విషయాన్ని తెలియపరుస్తూ ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈరోజు 99 టీవీలో గురువుగారిని చూసాం ఆయన చిన్న మాట చెప్పారు ఆ మాట మేము పరిశీలించుకున్నాం దాన్ని ఒక అమలు జరిపించుకున్నాం మాకు అన్ని శుభ ఫలితాలు కలిగాయి అని ఛానల్కి మంచి అభివృద్ధిలో ఉండాలి ప్రజల ద్వారా మంచి అభివృద్ధిలో ఉంటే మంచి అభివృద్ధిలో అందరూ ఉంటారని చిన్న విషయం తెలియపరుస్తున్నాను ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా నిండు మనసుతో ఉండండి నిర్మలంగా ఉండండి మంచిగా మాట్లాడండి ఎటువంటి ఎవరిని కూడా హాని వాడి బాధపడే మాట ఎప్పుడు కూడా మాట్లాడకండి తియ్యగా ఉండాలి మాట ఎవరినైనా మాట పలకరించినప్పుడైనా కానీ ఎవరితో మాట్లాడే ముందు కానీ ఏదో నామస్మరణతో భగవన్నామస్మరణతో పలకరించండి జై శ్రీరాము కానీ జై శ్రీమన్నారాయణ కానీ నమో వెంకటేశాయ కానీ ఓం నమ శివాయ కానీ అని ఒక నామంతో మీరు ఎవరినైనా పలకరించే ముందు కానీ ఏదైనా చెప్పే ముందు కానీ మాట్లాడే ముందు కానీ ఈ విధంగా చేసుకోండి ప్రజలందరికీ కూడా సత్ఫలితాలు మంచి ఫలితాలు కలుగుతాయి ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా సంపూర్ణంగా ఆయు ఆరోగ్యాలతో శరీర సంపదతో శుభంగా ఉండాలని మా ద్వారకాధ్రముడు వెంకటేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రజలందరికీ ప్రార్థన చేస్తాం ధన్యవాదాలు గురుగారు చాలా చక్కటి విశేషాలు మన ప్రేక్షకులకు తెలిపారు ఇది వాటి శ్రీ వెంకట కామేశ్వరి జ్యోతిష్యాల కార్యక్రమం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం